హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే టెంపుల్ వచ్చేసి అహో బిలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అహో అంటే ఒక గొప్ప ప్రశంస, బిలం అంటే బలం అని చెబుతారు. కనుక అహో బిలం అంటే గొప్పదైన బలం అని చెప్పాలి. పురాణాల మేరకు శ్రీ మహావిష్ణు రాక్షసుల రాజైన హిరణ్యకశిపుణ్ణి వధించిన తరువాత సగం మనిషిగాను సగం సింహ రూపంలో అవతరించినదని ఈ ప్రదేశంలోనే చెబుతారు. విష్ణువు యొక్క ఈ భయంకరమైన రూపమును చూసి సకల దేవతలు ఆయన గురించి అహో ఎంత బలవంతుడని కీర్తించారు, జయ జయ ధ్వానాలు చేశారు. అందుకనే ఈ ప్రదేశానికి కాలక్రమేణ అహో బలం అని పేర్కొంది. దీనికి సంబంధించిన కథ ఇలా ఉంది. పురాణాల గాథ మేరకు ఈ పుణ్య ప్రదేశంలో విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామి రాక్షసుల రాజైన హిరణ్యకశిపుణ్ణి వధించిన తరువాత అతని కుమారుడైన ప్రహ్లాదుని ఆశీర్వదించాడు. అహోబలం హిందూ యాత్రికులకే కాక పర్యాటక కేంద్రంగా కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని